వ్యవసాయానికి మొదటి సాయం నాదే అంటాడు ఏపీ ముఖ్యమంత్రి. అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ అన్నదాతలకు కావలసింది సాయం కాదు, వారు చెమటోడ్చి పండించిన పంటకు మద్దతు ధర, అది వారి హక్కు. ధరల స్థిరీకరణ నిధి భద్రత వాళ్ళు కోరుకుంటున్నది. కారణం, ఆత్మాభిమానం ఉన్నవాడు రైతు కాబట్టి. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక నడి రోడ్డుపై పారబోస్తుంటే సిగ్గుందా ఈ ప్రభుత్వానికి? రైతాంగం పట్ల బాధ్యత ఉంటే కోల్డ్ స్టోరేజీలు ఎన్ని నిర్మించావు, ఎక్కడ నిర్మించావు? రైతు బాంధవుడి అయితే కౌలు రైతులను ఎందుకు కాపాడలేదు? ఆ కుటుంబాలను ఎందుకు గాలి కొదిలేశావు? రైతులు క్రాప్ హాలిడే ప్రకటించి ముఖాన ఉమ్మేస్తే తుడుచుకోవడం కాదు, వాళ్ళ కన్నీరు తుడిచావా? అడుగడుగున రైతుల పట్ల కపట ప్రేమతో మాట తప్పావు, మడమ తిప్పావు. రైతు భరోసా కింద కేంద్రం ఇచ్చిన నిధులెంత? దానికి తోడు నువ్వెంతిచ్చావో లెక్క చెప్పగలవా ముఖ్యమంత్రి? విత్తన ఉత్పత్తికి రైతులకు మద్దతు ధరని మాట తప్పలేదా? 3,000 కోట్ల ధరల స్థిరీకరణ నిధి అని మడమ తిప్పలేదా? కల్తీ విత్తనాలకు నువ్వు పెట్టిన కేసులెన్ని, పడ్డ శిక్షలెన్ని? కల్తీ పురుగు మందులకు నువ్వు చెప్పిన చట్టం ఎక్కడ దాక్కుంది ముఖ్యమంత్రి? కనీసం పాడి పరిశ్రమనైనా ప్రోత్సహించావా? ఆక్వా రైతులను ఆదుకున్నావా? అధికారంతో అంది వచ్చిన అవకాశంతో అమ్ములు వాడితో పాల వ్యాపారమా? ఈ రాష్ట్రంలో సహకార సంఘాలను ప్రోత్సహించలేవా? రైతులను సభ్యులుగా చేసి మెరుగైన పద్ధతులతో వారి ఆదాయాన్ని, ఆత్మగౌరవాన్ని పెంచలేవా? పాము కాటుకు చస్తున్న రైతులకు ఆర్థిక సాయం లేదు, వైపరీత్యాలకు కొట్టుకుపోతున్న పంటలకు భీమా లేదు, పంట పొలాల్లో పిడుగుపాటుకు చస్తున్న వారికి దిక్కులేదు. ఏం చేశావని నిన్ను రైతు బాంధవుడు అనాలి? ఏం ఉద్ధరించావని రైతు భరోసా అని భావించమంటావు? రైతుకు భయమేస్తోంది ముఖ్యమంత్రి నీ మోసానికి, అబద్ధాలకి. నాయకులంటే అసహ్యమేస్తోంది ముఖ్యమంత్రి ఈ సమాజానికి. వ్యవసాయాన్ని రైతు వృత్తిగా భావించడు, ప్రవృత్తిగా మార్చుకున్నాడు. పంట పొలాలు తన దేవాలయాలుగా ఆరాధిస్తాడు, తన జీవన విధానంగా గౌరవిస్తాడు, దాన్నే ఆచరిస్తాడు. నువ్వు మాట తప్పినా, మడమ తిప్పినా మౌనం మునిలా గమనిస్తున్నాడు. ఆ మౌనం నీకు రాజకీయ సమాధి అవుతుంది. మాట తప్పి మడమ తిప్పి నీకు నువ్వు పెట్టుకున్న బస్పాసుర హస్తం నిన్ను ఎవ్వరూ రక్షించలేరు.